నమస్తే, మీ గాగిలాపురం సాయిబాబా. వెల్కమ్ టు వాహిని టీవీ. చూసిరు కదా, లాక్డౌన్ ముందు ఒక కొత్త కార్యక్రమంతో స్టార్ట్ చేసినాం. లావణ్యతో నాయదూర పాట సింగర్ ఫేమ్ సింగర్ లావణ్యతో పాట పాడించినాం. తర్వాత కరోనా వైరస్ వల్ల గవర్నమెంట్ లాక్డౌన్ విధించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ పోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని, అంటే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, చెప్పిన ఇప్పటివరకు కూడా పల్లె గొంతులను, తెలంగాణలో ఉన్నటువంటి యొక్క గొంతులను, కొత్త గొంతులను పరిచయం చేయడానికి ఈ యొక్క మన వాహిని టీవీ కొత్త కార్యక్రమం చేపట్టింది. గాయని గాయకులను అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, వాళ్ళ యొక్క టాలెంట్ బయట తీయడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ముందుగా నాయదూర సింగర్ లావణ్యతో పాడిపించడం. ఈరోజు ఒక ప్రముఖ గాయకుడు కాబోతున్నటువంటి యువకుడు అజయ్ మంచి తన గాత్రంతో పాటలు పాడడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో తన పాటలతో, తన యొక్క గాత్రంతో, తన యొక్క కొన్ని పాటలు కూడా రాస్తాడట. అబ్బాయి చిన్న వయసు, మొన్ననే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ పిల్లాడు గురించి మా పరిచయం చేసుకుని అతని గురించి ఇప్పుడు ఆ పాటలు ప్రస్థానంలో మనం పోదాం. ఆ పాటలు పలకరించి, ఆయనను పలకరించి తన పాటలు పాడిపించుకుందాం ఈ కార్యక్రమంలో. నమస్తే తమ్ముడు. నమస్తే. ఏం పేరు తమ్ముడు? అజయ్. అజయ్ తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఏం కథ నీ గురించి కొంచెం చెప్తావు? మాది లక్ష్మణపూర్ విలేజ్ అన్న. గట్టివైపు? మాది లక్ష్మణపూర్ విలేజ్ అన్న, తుగుట మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఎప్పటి నుంచి నీకు పాటలు అంటే ఇష్టం? 5th క్లాస్, 5వ తరగతి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం అన్నట్టు. పాటే ప్రాణంగా బ్రతుకుతున్నావు. ఎప్పుడు ఏ తరగతిలో పాడినావు? ఫస్ట్ 5వ తరగతిలో పాడినావు. ఎక్కడ పాడినావు? స్కూల్లోనే. స్కూల్లో బయట కాంపిటీషన్స్. ఏం పాట పాడినప్పుడు 5వ తరగతిలో మొదటిసారి నువ్వు పాడిన పాట? ఫస్ట్ సాంగ్ తెలుగు గురించి అన్న. తెలుగు గురించి పాడావా? తెలుగు వైభవం, తెలుగు భాష గొప్పతనం గురించి ఒకసారి పాడతావా పాట? అది గుర్తులేదు. తర్వాత ఏ పాట పాడినావు 5వ తరగతి నుంచి? వీరులారవందనం. వీరులారవందనం ఎప్పుడు పాడినావు పాట? ఉద్యమ పాట. 6th క్లాస్, తెలంగాణ ఉద్యమ పాట పాడాను. ఉద్యమం ఉన్నటువంటి ఇంకా మన పాటలు వచ్చా నీకు? వచ్చా. ఒక్కసారి ఆ వీరులారవందనం పాట పాడు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము. గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, పోరుదండం వెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరు లారా వందనం పాదాలకు. బాగా పాడినావు, మంచి గొంతు ఉంది. ఇది మంచి గాయకుడిగా ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నా. ఈ మధ్యలో ఏదో ఛానల్లో కూడా పాట పాడినావు. ఏం పాట? సలాం సైనిక. ఆర్వీ క్రియేషన్స్ లో పాడినావు. సైనిక ఏదో ఉంది. సలాం సైనిక. సలాం సైనిక పాట కూడా చాలా అద్భుతంగా పాడినావు. ఒకసారి ఆ పాట పాడతావా? ఓకే అన్న. దేశరక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ, బ్రతుకంతా మాకై దారబోసావా. కన్న తల్లి కట్టుకున్న లేనుదిలి కష్టాల నువ్వు మోసేవా, కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా. మరువలే మాయా మంచు కొండలను వడ్డ తిప్పలను చూడలే మాయా, ఎన్నడూ నీ కంట జారిన కన్నీళ్లను. సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక, సలాము సైనిక, సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక, సలాము సైనిక. చాలా అద్భుతంగా పాడినావు తమ్ముడు. ఆర్వీ క్రియేషన్స్లో కూడా పాడినావు కదా ఈ పాట. ఆగస్టు నుంచి రిలీజ్ చేశారు కదా? అవునన్నా. ఎవరు రాసినారు ఈ పాట? నేను రాశాను. ఇదే రాసినావా? చాలా అద్భుతంగా రాసినావు. లైన్స్ బాగున్నాయి. వీరుల యొక్క జవాన్ల గురించి, బార్డర్లో పనిచేస్తున్నటువంటి సైనికుల గురించి చాలా అద్భుతంగా రాసినావు. చాలా అద్భుతమైనటువంటి గాత్రంతో కూడా పాడినావు. మంచి మంచి గాత్రం ఉంది, మంచి ఫ్యూచర్ ఉంటుందని కూడా వాహిని టీవీ ఎప్పుడు కోరుకుంటుంది. అదేవిధంగా ముందుకు ఇంకా మంచి మంచి పాటలతో ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంకొక పాట పాడగలతో మంచి పల్లె జానపదం. ఓకే. నీలమ్మని మొగుడంట నిమ్మల సుక్కారైడు, ఏడేడం తూరాల బంగుల గట్టెని నీల, ఏడేడం తూరాల బంగుల గట్టెని నీల, బంగుల గట్టెని నీల బంగుల లోపల నీల, బంగుల గట్టెని నీల బంగుల లోపల నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచెని నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచెని నీల. బియ్యముండవెనీలా బిందేలుండవెనీలా బిందేలుండవెనీలా అల్లంబాయి కాణ
అన్న మొండవే నీల అల్లంబాయి కాడ అన్న మొండవే నీల. వెరీ గుడ్, చాలా అద్భుతంగా పాడినావు పల్లె జానపదం నీలమ్మ పాట. మీరు ఏ ఊరు అంటే? లక్ష్మాపురం. లక్ష్మాపురం ఎక్కడ? తొగుట మండల. తొగుట మండల సిద్దిపేట జిల్లానేనా? అవునన్నా. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? లక్ష్మాపూర్లో ఉంటున్నావా? లేదన్నా, అది మల్లన్న సార్లో ముంపుకు గురైంది. మల్లన్న సార్లో ముంపుకు గురైందా? ఎక్కడ ఉంటున్నారు మరి? సిద్దిపేటలో. సిద్దిపేటలో ఉంటున్నారా? ఎంతమంది మీరు ఫ్యామిలీ? తమ్ముడు నేను, అమ్మ నాన్న, నానమ్మ. తమ్ముడు నువ్వు, అమ్మ నాన్న, నానమ్మ. సపోర్ట్ చేస్తారా నువ్వు పాటలు? చాలా సపోర్ట్ చేస్తారు. మరి చదువుతో పాటు ఏమైనా భంగం కలుగుతుంది మన ఇంట్లో? ఏమైనా లేదు, నీకు సపోర్ట్ చేస్తారు పాటలు. ఓకే, మరి లక్ష్మాపూర్ నుంచి సిద్దిపేటలో ఉంటున్నారు, అప్పుడు అక్కడ మీరు ఏమైనా భూమి జాగలేమైనా మరి ఏమైంది అందులో పోయి వెళ్ళిపోయినా? నష్టపరిహారం ఏమైనా చెల్లించారు? ఎట్లా అనిపించింది అసలు మీకు లక్ష్మాపూర్ నుంచి సిద్దిపేట రావడం? సొంత ఊరు కదా, చాలా చిన్నప్పటి నుంచి అక్కడ ఏదైనా అనుబంధము మీ నాన్నలకు ఆ ఊరుకు, తర్వాత మీ తరతరాలకు అక్కడ ఉండి ఒకేసారి మీకు లక్ష్మాపూర్ నుంచి గవర్నమెంట్ మిమ్మల్ని పొమ్మాడం అది పంపించారు కదా, పంపించిన తర్వాత నీకు ఎట్లా అనిపించింది? ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది? ఆవేదన బాగా ఉందండి. ఎంతైనా బాగా ఉంటుంది కదా, అంటే చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, అక్కడ ఉన్నంత స్వేచ్ఛ పట్టణంలో ఉండదు కదా, అంతైనా పల్లెటూరులో ఉన్నంత స్వేచ్ఛ కానీ ఆ వాతావరణం కానీ. దాని గురించి నన్ను కవిత్వం పాటను రాసుకున్నావా? రాశాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఒక బాల్యం నుంచి అక్కడ ఎదిగి అక్కడ చదువు విద్య అంతా పల్లెతో అనుబంధము, ఒకేసారి పల్లెని వదిలి పెద్ద రావడము, ఈ యొక్క పట్టణానికి రావడం ఎట్లా అనిపించింది? దాని మీద ఒక ఏదైనా ఒక కవిత్వం కానీ పాట పాట రాశాను. రాసిన పాడగలుగుతా? ఓకే ఓకే, పాడు. గల్లంతైనై మా గుడులు ఎవరాలకింపరు మా గొడును, గల్లంతైనై మా గుడులు బాధతో బరువెక్కే మా గుండెలు, మేము నిలుపుకోగలమా మా గుడిసెలు, ఇక నిలుపుకోగలమా మా గుడిసెలు, ఇట్లా రాసిన అన్న. ఓకే ఓకే, గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా మంది రైతులకు లబ్ధి జరగాలటువంటి ప్రాజెక్టులు నిర్మించింది, అందులో మీ ల్యాండ్ కూడా బాధాకరమే కానీ ఇతర రైతులకు మంచి మేలు జరుగుతుంది. పర్లేదు, మంచి మంచి ప్రాజెక్టు మన కేసీఆర్ గవర్నమెంట్ మంచి మంచి ప్రాజెక్టులు చేపట్టింది, చాలా రైతులకు లక్షల ఎకరాల్లో కోటి ఎకరాల మాగాని కావాలని కూడా గవర్నమెంట్ కోరుకుంటుంది. ఏ విధంగా కోరుకుంటుందో అందరికీ లబ్ధి చేకూరుతుంది. చాలా మొన్నటి వర్షాలు కూడా అన్ని ప్రాజెక్టులన్నీ నిండి, చెరువులన్నీ కుండలన్నీ నిండి మొత్తం జలమయం అయిపోయింది. ఓకే, సంతోషం. కానీ ఒక బాధనే మీకు, కానీ మీ సొంతం విడిచిపెట్టి రావడం బాధనే, కానీ ఇతర రైతులకైనా మేలు జరుగుతుంది భావన బుద్ధి. సరే, తర్వాత నీకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇంకేమైనా అవకాశాలు వచ్చినాయా? ఈ పాట కాకుండా సైనిక పాట కాకుండా ఉన్నాయన్న. ఏమేమి అవకాశాలు వచ్చినాయి? ఫోక్ సాంగ్స్. ఫోక్ సాంగ్స్ వచ్చినాయి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఏ పాట పాడినావు? ఫస్ట్ సైనిక. అంతకుముందు ఒక ఉగాది సాంగ్ వచ్చింది సింక్ మీడియా అనే ఛానల్లో వచ్చింది. ఉగాది పాట పాడినా, అది ప్లే అయింది, అవుట్పుట్ వచ్చింది, దాన్ని రిలీజ్ అయింది. రిలీజ్ అయింది. మా పాట ఒకసారి పాడతావా? ఉగాది పాట రెండు లైన్లు పాడు. ఓకే, అది ఎవరు రాసినారు పాట? నేను. ఒక్కసారి రెండు లైన్లు పాడు. వేప చెట్టు పూతలు పూసే ఆ మామిన్లే కాతలు గాసే, యాడాదిలో నాది పండగేగా మన ఉగాది పచ్చడి భక్షంబుల భుజించగలాగెను జనమది. వేప చెట్టు పూతలు పూసే ఆ మామిన్లే కాతలు గాసే. ఓకే, అద్భుతం. చాలా అద్భుతంగా రాసినావు, అద్భుతంగా పాడినావు. ఇంకేమన్నా యూట్యూబ్ ఛానల్లో రికార్డింగ్లో ఉన్నటువంటి సాంగ్స్ ఉన్నాయేమన్నా? రికార్డింగ్లో ఉన్నాయా? ఎన్ని పాటలు ఉన్నాయి రికార్డింగ్లో రిలీజ్ కావాల్సినటువంటి పాటలు? ఉన్నాయి, 2-3 ఉన్నాయి. నువ్వే రాసినావు అవి? రిలీజ్ అవుతున్నాయి. ఏ ఛానల్ రాసినావు? ఆర్వీ క్రియేషన్. ఆర్వీ క్రియేషన్స్కే పాడినావు. ఎవరి మ్యూజిక్ డైరెక్టర్? మదిన్ అన్న. మదిన్, వెరీ గుడ్. మదిన్లో మీ యొక్క పాట రచనలో మ్యూజిక్ అవుతూ ఉన్నాయి, త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. ఓకే ఓకే, చాలా అద్భుతం. చాలా అద్భుతంగా రాస్తున్నావు, అద్భుతంగా పాడుతున్నావు. ఇప్పుడు మామూలుగా నువ్వు ఒక ఫోక్ సాంగ్స్ అంటే పల్లె గురించి, ఇంకేమన్నా తర్వాత ఈ బావమరదల గురించి ఏమైనా పాటలు వచ్చా? ప్రకృతి గురించి నువ్వు రాసినాయి కానీ నీకు వచ్చినాయి కానీ, ప్రకృతి గురించి కానీ, ఒక పచ్చ పల్లె పల్లెదనం గురించి కానీ, స్వచ్ఛమైనటువంటి జానపదం, జానపదం ఉద్యమ పాఠమైనా కానీ, ఏ పాట అయినా సాంగ్, ఉద్యమ పాటలు ఏమైనా వచ్చా? ఉద్యమ పాటలు తల్లి ఆవేదన. తల్లి ఆవేదన, తల్లి ఆవేదన, తల్లి తల్లి గురించి పాడగడతా? ఓకే, తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ ఒకసారి పాడు. ఎక్కడున్నా ఊరా కొడుక, నువ్వు ఎందువైనో కన్న కొడుక, నా ఆయుష్ పోసుకున్నోడా నువ్వు అందరిలో చిన్నవాడా, ఆకలైతే అడిగేటోడా అందరి ఆకలిని తెలుసుకున్నోడా,
ఈ అమ్మనే మరసినావా, నువ్వు ఉద్యమాల బాట పెట్టినావా. వెరీ గుడ్. అద్భుతంగా ఆయన తల్లి గురించి, తండ్రి గురించి ఉన్న పాటలు వచ్చా, నాన్న గురించి? నాన్న నాన్నకి వచ్చా రావా? వచ్చాను. ఒక పాడు ఒకసారి నాన్న గురించి కూడా ఒక రెండు లైన్లు పాడు. కుటుంబ భారమంత మోసుకొస్తాడు, బాధ్యత కుమారు పేరు అయినవు, కష్టమంత కడుపులోనే దాసుకుంటావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. అద్భుతంగా పాడినావు. నాన్న గురించి ఎన్ని పాటలు పాడినా కూడా అది తీరనటువంటి లోటే. నిజంగా చాలా అద్భుతంగా పాడినావు నాన్న గురించి పాట. ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయిందన్న. ఇంటర్ అయిపోయిందా? ఇంటర్లో ఏ గ్రూప్? మరి ఎంపీసీ. ఎంపీసీ. నెక్స్ట్ ఏంటి? బీటెక్. బీటెక్ చేస్తావా? మరి ఏంటి లక్ష్యం ఏంది అన్నట్టు? సింగర్. సింగరేనా? మరి బీటెక్ చేస్తా అంటు జాబ్ తర్వాత, బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ అది చేస్తూ అది చేసుకుంటూ ఇది ఒక ఫ్యాషన్గా ఇది కూడా నడిపిస్తున్నావు అన్నట్టు. అంటే ఎక్కువగా నీ గోల్ ఏంది? గోల్ అంటే ఒక సింగర్ కావాలని ఉందా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్? అంటే సింగర్ అవ్వాలి అది గోల్. ఇంకా పాటు ఒక మంచి సింగర్గా పేరు తెచ్చుకోవాలంటే అది అది చదువు ప్రకారం వెళ్తే పిహెచ్డి చేయాలని గోల్ అన్నమాట. తెలుగులో ఎందులో వేస్తావు? తెలుగు. తెలుగులో? తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యం అంటే మరి నువ్వు బీటెక్ అంటున్నావు కదా? బీటెక్ ఎంటెక్ చేస్తావు? అంటే ఇది అయిపోయిన తర్వాత తెలుగు సాంగ్స్ ఉన్నాయి కదా, ఓకే, ఆ సాంగ్స్లోనే పిహెచ్డి చేద్దామని. సాంగ్స్లో ఎట్లా చేస్తావు పిహెచ్డి అంటే? ఇప్పుడు పిహెచ్డి చేయాలంటే ఏమైతుంది అంటే నువ్వు ఇంటర్మీడియట్లో తెలుగు చదివి ఉండాలి. ఇంటర్లో తెలుగు ఉంది. ఈ డిగ్రీ తీసుకోవాలి. డిగ్రీలో తెలుగు ఆప్షన్ ఉండాలి. డిగ్రీ అయిపోయిన తర్వాత స్పెషలైజేషన్ ఏంటంటే ఎంఏ తెలుగు ఉంటుంది. ఎంఏ తెలుగు తర్వాత ఆఫ్టర్ దట్ నువ్వు పిహెచ్డి చేసుకోవచ్చు. తెలుగులో నెట్ ఉంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది రాస్తే నీకు ఎగ్జామ్లో అందులో మార్క్స్ అందులో పాస్ అయితే అందులో మెరిట్ వస్తే మనకు పిహెచ్డి సీట్ ఇస్తారు. మన తెలంగాణలో ఎక్కడైనా కూడా యూనివర్సిటీలో తెలుగు మీద పిహెచ్డి చేసుకోవచ్చు సాహిత్యం మీద. అట్లా నువ్వు తెలుగు పిహెచ్డి చేయడానికి ఈ మార్గం ఉంటుంది అన్నమాట. నువ్వు చదివింది ఎంపీసీ, తర్వాత నువ్వు పోయేది నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ బీటెక్, ఆ తెలుగు ఎట్లా చేస్తావు? అవకాశం ఉండదు కదా. లేదంటే పిహెచ్ అంటే బీటెక్ ఎంటెక్ తర్వాత. నువ్వు బీటెక్ తర్వాత నీ యొక్క మ్యాథ్స్ మీద ఎంటెక్ చేస్తావు, ఎంటెక్ తర్వాత నీకు అవకాశం ఉండదు కదా. అంటే తెలుగు పైన పట్టు ఉంది కదా. తెలుగు పైన పట్టు ఉంటే ఎట్లా చేస్తావు? చేయరు అట్లా పిహెచ్డి అంటే ఎంఏ తెలుగు ఉండాలి. ఎంఏ తెలుగు ఖచ్చితంగా ఉండాలి. ఎంఏ తెలుగు తర్వాత నువ్వు తెలుగు సాహిత్యం మీద పిహెచ్డి చేయడానికి ఎంఏ తెలుగు ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు. అందులో 50% అడుగుతారు. తర్వాత నువ్వు నెట్ ఎగ్జామ్ ఉంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అది కాకుండా కూడా డైరెక్ట్ నీ యొక్క ఎంఏ తెలుగు చేసిన తర్వాత కొన్ని పాటలపైన కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత కొన్నిటి మీద అవి చేసుకపోయి నువ్వు పత్రాలు ఇస్తే కూడా కొన్ని సీట్లు ఇస్తారు. అట్లా కూడా యూనివర్సిటీ ఎగ్జామ్ కూడా ఉంటుంది. యూనివర్సిటీ వైజ్ కూడా నువ్వు రాసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా నువ్వు ఎంటెక్ బీటెక్ చదివితే డైరెక్ట్ ఎంఏ సాహిత్యం చేయరాదు. అయితే నువ్వు పిహెచ్డి దేని మీద చేసుకోవచ్చు అంటే మీ సబ్జెక్ట్ మీద చేసుకోవచ్చు. నువ్వు ఇంటర్లో మ్యాథ్స్ చేస్తావు, తర్వాత డిగ్రీలో బీటెక్ నీ యొక్క మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత ఎంటెక్ చేస్తున్నావు, సారీ నువ్వు డిగ్రీ చేయకుండా ఎంటెక్ చేస్తున్నావు, ఎంటెక్ మీద మళ్ళీ నువ్వు పిహెచ్డి చేయొచ్చు నీ యొక్క సబ్జెక్ట్ పైన. అంటే నువ్వు తెలుగు సాహిత్యం చేయడానికి ఇంటర్లో తెలుగు చదవాలి, డిగ్రీలో తెలుగు ఉండాలి, మళ్ళీ సపరేట్గా ఎంఏ తెలుగు చదివి ఉండాలి. అట్లా అప్పుడు వాళ్ళు తెలుగు పైన ఆ రూటు. ఇప్పుడు సైన్స్ ఉంది, సైన్స్ వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు ప్రయోగాలు చేయాలంటే మళ్ళీ సైంటిఫిక్. ఫిజిక్స్ మీద చేయాలంటే వాళ్ళు ఫిజిక్స్ మీద చేయాలనుకుంటారు పిహెచ్డి. అండ్ ఇంటర్లో అబ్బాయి ఇంటర్లో ఫిజిక్స్ చదవాలి, డిగ్రీలో ఫిజిక్స్ చదవాలి, మళ్ళీ పీజీలో ఫిజిక్స్ చదవాలి, తర్వాత ఫిజిక్స్ మీద మళ్ళీ పరిశోధన వస్తారు ప్రాసెస్. ఓకేనా? ఓకే. తెలుగు నీకు చాలా ఇష్టమే. తెలుగు అంటే తెలుగు మీద మక్కువ. తెలుగు సాహిత్యం అంటే తెలుగు పాటలు అన్నా తెలుగు భాష అన్నా ఎక్కువే. కానీ నువ్వు తీసుకున్నటువంటి రూటు ఇది ఇది మ్యాథ్స్ వైపు వెళ్తున్నావు కదా, దీనికి దానికి సెట్ కాదనేటువంటి ముఖ్యత ఇది. ఓకేనా? ఓకే ఓకే పర్వాలేదు. తెలుగు భాష మీద పిహెచ్డి చేయకుండా కూడా ఇంకా తెలుగు పదాలు, తెలుగు రచనలు, నవలలు, కథలు, తర్వాత ఇవన్నీ చదివి తెలుగు మీద బాగా పట్టు పెంచుకో. తెలుగు సాహిత్యం మీద మంచి రచనలు చెయ్యి.
మంచి కవిత్వాలు రాయి, మంచి కవిత్వం కూడా వస్తుంది, మంచి పాటలు కూడా, మంచి గాయకునిగా మంచి లిరిసిస్ట్ కూడా నువ్వు తయారు కావాలనుకుంటే. కానీ తెలుగు మీద ఏంటంటే తెలుగు పుస్తకాలు, నవలలు, తర్వాత వాళ్ళు పురాణ కవులు రాసినటువంటి రచనలు చదువుతూ ఉండాలి. తెలుగు మీద భాష, తెలుగు మీద పట్టు, తెలుగు మీద తెలుగు రచనల మీద బాగా పట్టు తెచ్చుకోవడానికి మన తెలుగు మీద ఎక్కువ సాహిత్యం వస్తుంది. దానివల్ల మనము పిహెచ్డి చేయకుండా పర్వాలేదు, పిహెచ్డి చేసినటువంత జ్ఞానం మనకు వస్తుంది తెలుగు పుస్తకాలు చదవడం వల్ల. తెలుగు నవలలు కానీ అవన్నీ ఇప్పటి వరకు చెప్పిన పుస్తకాలు ఓకేనా, ముందుకు సాగిపో. ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాలు చదువు, తెలుగు మీద సాహిత్యం పెంచుకో, తెలుగు ఆ యొక్క తెలుగులో ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదలను వెలితిది. ఖచ్చితంగా మంచి సింగర్ అవుతావు, మంచి గాయకుని అవుతావు, నీకు అనుకున్న లక్ష్యాలను ముందుకు పోతావు. అదేవిధంగా ఇంకేమైనా పాటలు వచ్చా నీకు? ఇంకేదైనా కొత్త పాట ఎక్కడ వినిపించిన పాట వచ్చా నువ్వు రాసుకున్నది కనుక కొత్త పాట పాడు, కొత్త డిఫరెంట్ పాట? డిఫరెంట్ అంటే ఏదన్నా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ చేసాం లావణ్యను, ఆమె ఒక లేగ మీద వాడింది, ఒక జనగ మీద వాడింది, అట్లా డిఫరెంట్గా ఒక చెట్టు మీద పుట్ట, ఒక ప్రకృతి పైన అట్లా డిఫరెంట్గా ఉన్న సాంగ్స్ వచ్చా నీకు? నువ్వు నేర్చుకున్నాయి కానీ నీకు ఇవరకు సేకరణ పాటలు కానీ మీ ఇంట్లో అమ్మ నాన్న నాన్నను తాతను ఎవరు నేర్పించిన పాటలు కానీ లేకపోతే నువ్వు రాసుకున్నప్పుడు డిఫరెంట్గా మనకు రాసినవి ఉన్నాయా? డిఫరెంట్గా అంటే అట్లా ఏం లేదు. అన్యాయం పైన రాసిన ఒకసారి పాడు. అంటే డైరెక్ట్గా మనిషిని నిందించలేక దేవుని నిందిస్తున్నట్టుగా రాసి. ఎవరిని? దేవుణ్ణి. దేవుని నిందిస్తున్నాం, మనిషిని నిందించలేక దేవుని పైన భారం వేసి దేవుని తిడుతున్నట్టుగా పాటు. ఓకే రైట్. అది ఏమి మాయయ్యా నీదేమి మాయా, ఈ మట్టి ముద్దల మనసు మార్చినావయ్యా, దేవేమి మాయయ్యా నీదేమి మాయా, జన్మనిచ్చిన తల్లి జాడ మరిపించావు, అత్యాశ అన్యాయములతో మురిపించేవు, బంధాల బాధలల్లోన బంధించావు, దుఃఖాలనే వరములాగా అందించేవు. ఏమి మాయయ్యా నీదేమి మాయా, ఈ మట్టి ముద్దల మనసు మార్చినావయ్యా, దేవేమి మాయయ్యా నీదేమి మాయా. బాగా రాస్తావు. ఏమి మాయ మంచిగా ఉంది. నువ్వే రాస్తావు అది? వెరీ గుడ్, మంచి ట్యూన్ ఉంది, మంచి పదాలు ఉన్నాయి, బాగా రాస్తావు. ఓకే అజయ్ కదా, చాలా అద్భుతంగా పాడుతున్నావు అజయ్. ఇప్పుడు నువ్వు ఇంత చిన్న వయసులో యొక్క స్టూడియో మెట్లెక్కి స్టూడియో రికార్డింగ్లో ఒక పాట సైనిక పాట పాడినావు, చాలా అద్భుతం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో పాట పాడడం, రికార్డింగ్ పాడడం, నీ పాట పాడిన ఒక ఛానల్లో రావడం చాలా నిజంగా అదృష్టకరం, చాలా అద్భుతంగా వాయిస్తుంది కాబట్టి నీకు అవకాశం వచ్చింది. అసలు ఎట్లా వచ్చింది నీకు అవకాశం? ఆర్ యూ క్రియేషన్స్ వాళ్ళు ఎట్లా నీకు పరిచయం అయ్యారు? అంటే పాటలు రాస్తా కదన్నా, అంటే ఛాన్సెస్ కోసం వెతుకుతున్నా. ఓకే. అదే టైంలో వెంకట అన్న కలిసిన అనమాట. వెంకట ఎవరు? ప్రొడ్యూసర్, ఆర్వి క్రియేషన్. ఆర్వి క్రియేషన్ ప్రొడ్యూసర్ ఆయనదేనా ఛానల్? అన్న ఛానల్. ఆయన కలిసినాడా మీకు? ఎట్లా ఆయన? అంటే అందరికి తెలుసు మీకు ఆయన ఫోన్ నంబర్? కులుగూరు కరుణాకర్ అన్న మంచి ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళందరూ చాలా మంది ఎంకరేజ్ చేస్తారు అందరూ. ఓకే. అయితే అన్న అన్నాడు అనమాట ఇట్లా, కొలుగురు కర్ణాకర్ అన్న చెప్పాడు అనమాట ఇట్లా, వెంకట అన్న అని ఆర్వి క్రియేషన్స్ అన్న సాంగ్ గురించి వెతుకుతున్నాడు, కాంటాక్ట్ అవ్వని చెప్పి నంబర్ ఇచ్చిండు. కాంటాక్ట్ అయితే అలా తెలిసింది అనమాట. కాంటాక్ట్ అయితే నీకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చాడు అన్న. తర్వాత మదీన్ సంగీతంలో రెండు పాటలు నేను చెప్పారు, ఆయనతో జర్నీ ఎలా స్టార్ట్? మంచి మనసత్వం ఇద్దరు, వెంకట అన్న కానీ మదీన్ అన్న కానీ ఫ్రీగా ఉంటారు, తమ్ముల్లాగా మంచి తమ్ముల్లాగా చూసుకుంటారు. మదీన్ అంటే ఇప్పుడు మదీన్ అన్న చాలా అద్భుతమైనటువంటి సంగీతం అందిస్తూ ఉన్నాడు. అవును. ఇప్పుడు యూట్యూబ్లో కానీ సినిమాలో కూడా చాలా అద్భుతమైన సంగీతం అందిస్తాడు. ఇప్పుడు సైటీవీ ద్వారా పరిచయం అండి అందరికీ, సైటీవీలో అద్భుతమైన సంగీతం ఇస్తాడు. ఇలా సైటీ పాటలు అంటే చాలా మందికి చాలా ఎందుకంటే చాలా ఆకట్టుకునేటువంటి విధంగా ఉంటుంది ఆయన సంగీతం. అంత పెద్ద సంగీత ఒక జానపద సంగీత భ్రమ కూడా అనుకోవచ్చు నా దృష్టిలో, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తాడు. ఆయనతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది, ఆయనతో జర్నీ ఎలా అనిపించింది? వెంకటన్న ద్వారా. అదే ఛానల్లో మన మదీనన్న ఛానల్కు మదీనన్న సంగీతంలో మీరు రెండు పాటలు రాస్తా అంటున్నారు, ఆ అదృష్టం నిజంగా సంగీతం, ఆయన సంగీతంలో మీ ఇంత చిన్న వయసులో పాటలు మ్యూజిక్ కావడం చాలా అదృష్టకరం. ఎట్లా అనిపిస్తుంది నీకు అసలు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా అదృష్టంగానే ఉంది. అంతే అదృష్టమే, ఇక చిన్న వయసులో అన్న నన్ను నమ్మి ఛాన్స్ ఇవ్వడం, మదీన్ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి అన్న దగ్గర తీసుకెళ్ళడం, అది నా అదృష్టం. అన్న వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు, వెంకటన్న కానీ మదీనన్న కానీ, ఎక్కడన్నా తప్పులున్నా ఎక్కడన్నా చేంజ్ చేసుకోవాల్సి వచ్చినా కానీ పాట పాడే విధానంలో కానీ అన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా తోడ్పడతారు. మంచిగా
ఎంకరేజ్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. మంచి అవకాశం మొత్తానికి అయితే మదీన్ సంగీతంలో రెండు పాటలు రాసినటువంటి రచన రాబోతున్నాయి, రాసినటువంటి పాటలు రాబోతూ ఉన్నాయి. చాలా మంచి పాటలు సక్సెస్ అవుతున్నాయి కూడా వాహిని టీవీ కోరుకుంటుంది. అదేవిధంగా నా ఛానల్ సాయిబాబా మ్యూజిక్ కూడా ఉంటుంది. సాయిబాబా మ్యూజిక్లో కూడా నీ గొంతుకు సూట్ అయ్యే పాటలు కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పాటలు నీ గొంతులో సూట్ అయ్యే పాటలు ఖచ్చితంగా అవకాశం ఉంది, ఇస్తాం, అట్లేం లేదు. అదేవిధంగా ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మేము కోరుకుంటున్నా. సాయిబాబా మ్యూజిక్లో కాకుండా ఇంకా యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్లో వచ్చేటువంటి మంచి మంచి ఛానల్లో నీకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా వస్తాయి, మంచి గాత్రం ఉంది. ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుంటే, ఇప్పుడు మీరు లక్ష్మాపూర్ నుంచి వచ్చారు కదా మీ సొంత గ్రామం సిద్దిపేటకు, అమ్మ నాన్న ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు నాన్న వీమాట్లో వర్క్ చేస్తున్నాడు. వీమాట్లో వర్క్ చేస్తూ ఉంటారు. అమ్మ ఇది కొంచెం బాగానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ సొంత ఊరు జాగా వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి పనులు చేసుకోవడం వల్ల కొంచెం బాధనే అనిపిస్తుంది. సరే, ఎనీవే మొత్తానికి అయితే ఓకే. ఇంకా మన సినిమా పాటలు వచ్చాయి నీకు? సినిమా పాటలు కూడా పాడతావారు తెలిసి నాకు, పాడతావా సినిమా పాటలు? ఒక పాట పాడు సినిమా పాట ఏదైనా మంచిది నచ్చిన పాట. ఓకే అన్న. నేస్తమా మమ్ములను దిలావా, ఇంతలో తొందర పడ్డావా, గురుతులే ఇక్కడ వదిలేసి నింగిలో చుక్కగా మారావా, వికసించే ఒక పువ్వే వసివాడెనా, కలలన్నీ కన్నీరై వర్షించెనా, చిన్ననాటి స్నేహమంత చీకటి పాలేన, నిస్తమా నీవు లేని జీవితాన వేదని మిగిలేనా. ఓ చిన్ననాటి స్నేహమంత చీకటి పాలేన, నిస్తమా నీవు లేని జీవితాన వేదని మిగిలేనా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగున్నాడు. ఏం సినిమా పాట ఇది, ఏ సినిమాలో? సినిమా అంత వేయలేదన్న, కైలాష్ కేఆర్ గారు. కైలాష్ కేఆర్ పాడిందా? చాలా అద్భుతమైనటువంటి పాట, సినిమా పాట పాడినాం. ఇంకేమైనా సినిమా పాటలు వచ్చా? సినిమా పాటలు రీసెంట్గా రిలీజ్ అయిన పాటలు కానీ, లేకపోతే నీకు నచ్చినటువంటి పాట కానీ రీసెంట్గా? నీకు ఏ సింగర్ అంటే ఇష్టం ఎక్కువ? దిలీప్ అన్న. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ అయితే దిలీప్ అన్న, జానపద గాయకుడు అయితే దిలీప్, దిలీప్ అన్న, దిలీప్ దేవగర్ పాటలు అంటే చాలా ఇష్టం. సినిమా పాటలు, సినిమా పాటలు సిద్ధశ్రీరామ్, సిద్ధశ్రీరామ్, సిద్ధశ్రీరామ్ పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పటి ఇప్పుడైతే ఇప్పుడు అప్పటి నుంచి ఉన్న వాళ్ళు అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పాత పాట పాత కేజేఎస్ దాస్ గారు, వాళ్ళంతా గొప్ప వాళ్ళు. వాళ్ళు వాళ్ళ చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు 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 యువతరంలో వీళ్ళు, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు, వాళ్ళంటే వాళ్ళు. ఓకే, పర్లేదు, మంచి లక్ష్యం ఉంది, మంచి గాత్రం ఉంది, మంచిగా పాడుతూ ఉన్నాం. ఇంకేమన్నా మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఇష్టం నీకు ఎక్కువ? మ్యూజిక్ డైరెక్టర్ ఫోక్లో ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్లో అయితే మదీన్ అన్న, ఇంద్రజిత్ అన్న వీళ్ళు బాగా ఇష్టం. ఒక ఎమోషనల్ సాంగ్ అయితే ఇంద్రజిత్ అన్న, ఫోక్లో మదీన్ అన్న. ఓకే ఓకే, చాలా అద్భుతమైనటువంటి పాటలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు, చాలామంది జనాలు కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగు పాటలు, ఈ యొక్క పాటలు అంటే నీకు ఎప్పుడు ఎందుకు ఇష్టం అనిపించింది పాటలు పాడాలని? తెలుగు మీద ఎక్కువ ఆసక్తి, తెలుగు పాటలు పాడాలి, తెలుగు మీద ఎక్కువ మక్కువ వేయించుకోవాలి అని ఎందుకు అనిపించింది నీకు? నాకు అసలు సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే, అయితే అసలు ఛాన్సెస్ ఇస్తారా ఇవ్వరా అని ఒకటి అనిపించేది. అంటే మన నేను పాడతా అంటే నాకు నమ్మకంతో నాకు ఓవర్ సాంగ్ ఇవ్వాలి అనిపించి రాయడం స్టార్ట్ చేసిన, చిన్నగా సొంతగా రాయడం స్టార్ట్ చేసిన. రాసిన ఫస్ట్ మదర్ సాంగ్ రాసిన, ఒక ప్యారడీ లాగా ఫస్ట్ సాంగ్ మదర్ పైన రాసిన. ఓకే, అంటే అమ్మకి దూరం చేస్తున్నారు కదా అందరూ, దాని ఆ బాధ గురించి రాసిన అనమాట ఫస్ట్. అట్లా రాసి రాసి ఫోక్లోకి వచ్చిన, అరే ఇట్లా ఎంకరేజ్ చేయరు ఎవరు, ఆయన ఇలాంటి పాటలు ఎవరు వింటారు అని చెప్పి ఫోక్లో ట్రై చేసిన. జానపదంలో రాయడం ప్రయత్నించిన, తర్వాత మెల్లిగా మెల్లిగా సిద్దిపేటకి వచ్చిన తర్వాత తెలిసింది అనమాట మా పక్కింటి. అంటే సిద్దిపేటకి సెటిల్ కావడం, సిద్దిపేటకి రావడం వల్ల ఎట్లా తెలిసింది?
మా పక్కింటి ఆంటీ చెప్పింది అనమాట. ఆంటీని అడిగిన, అంటే ఇట్లా ఎవరన్నా తెలుసా ఆంటీ స్టూడియో వాళ్ళని అంటే, ఒక ఆయనది నంబర్ ఇచ్చింది. ఆంటీ చెప్పింది అనమాట, ఇక్కడ స్టూడియో ఉంటది కలవ అంటే వెళ్ళిన, కలిసిన అక్కడ కలిసిరు అనమాట. నాకు ఏ స్టూడియోకి వెళ్ళినావు? వైష్ణవ స్టూడియోస్, ఇక్కడే సిద్ధిపేటలో. అక్కడికి వెళ్తే అక్కడ సత్యం సార్కి కూడా సాంగ్ ఇచ్చిన. అక్కడ వెళ్ళేసరికి కొందరు ఉన్నారన్నమాట, వేరే వాళ్ళు గాయకులు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అయితే వాళ్ళు కూడా అన్నారనమాట, మంచిగా ఉంది వాయిస్, మంచిగా ఉంది, ఛాన్సెస్ ఇస్తామని చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళు. అందులో కొలుగురు కరుణాకర్ అన్న, ఛానల్ ఉంది, రాస్తాడు పాడతాడు. ఇంకా సాయి కిరణ్ అన్న, పుట్ట సుధాకర్ అన్న ఛానల్, వీళ్ళకి ఛానల్స్ ఉన్నాయి. ఫోక్ సింగర్స్ రాస్తారు కూడా, సాంగ్స్ రాస్తారు. వీళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ ద్వారా నాకు వెంకటన్న పరిచయం అయ్యాను. వెంకటన్న గారు మంచి అవకాశం, మంచి ఎంకరేజ్ చేసి పరిచయం చేశారు గారు. మొదటి అవకాశం ఇచ్చింది ఆయన్ని, ఎప్పుడు మర్చిపోరు, మర్చిపోరు ఖచ్చితంగా. ఆయన ద్వారా కూడా మదిన్ కూడా మీకు పరిచయం అయ్యారు. ఓకే, ఖచ్చితంగా మంచి అవకాశం వస్తుంది, మీకు మంచి ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించాలని వాహిని టీవీ కోరుకుంటుంది. అదేవిధంగా మా సాయిబాబా మ్యూజిక్ కూడా కోరుకుంటుంది, మంచి గాయకుని కావాలని, మంచి లిరిసిస్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే అజయ్, ఇంతకుముందుకు జానపదం హలో ఫేమస్ సింగర్ అయినటువంటి దిలీప్ దేవగన్ చాలా ఇష్టం కదా ఆయన సింగర్ అంటే, ఆయన వాడిన పాటలు మనం పాడగలుగుతాం. ఒక పాట పాడు. ఎందాకే ఎందాకే ఈ పయనం, ఎందాకే తీరం తెలియని దూరంలో పయనం, ఎందాకే ప్రేమను పంచే ఈ ప్రాణం, నీ కొరకే ఈ జననం, గుండెలోని బాధను మరిచా నీ కోసం, మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ, ఆగనిది నీ కోసం కార్చే కంట తడి, వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే, ఓ తోడున్నాయిలే కన్నీరు బాధలే, వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే, ఓ తోడున్నాయిలే కన్నీరు బాధలే. ఓకే అజయ్, చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నావు. దిలీప్ దేవగన్ కూడా చాలా అద్భుతంగా పాడినావు. ఇప్పుడు సినిమా సింగర్ సిద్ధి శ్రీరామ్ అన్నావు కదా, నీ ఫేవరెట్ సింగర్ సిద్ధి శ్రీరామ్ పాడినటువంటి ఏమైనా పాటలు పాడగలుగుతావా? ఒకసారి పాడు. మల్లెల మాసమా మంజుల హాసమా, ప్రతిమలపులోన ఎదురు పడిన వన్నెల వనమా, విరిసిన పించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్నోవన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా, అరె నా గాలే తగిలిన నా నీడే తరిమిన, ఉలకవా పలకవా భామా, ఎంతో బ్రతిమాలిన ఇంతేనా అంగన, మదిని మీటు మధురమైన మన విని వినుమా, సామజవర గమన నిను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా. అజయ్, సినిమా పాటలు జానపదాలు చాలా అద్భుతంగా పాడుతున్నావు, నీ పాదాలు నీ యొక్క రచనలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ విధంగానే పంతాలు మంచి పాటలు రాస్తూ మంచి పాటలు పాడుతూ ముందుకు పోవాలని వాహిని టీవీ ఎప్పుడు కోరుకుంటుంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. మీకు ఈ అబ్బాయి పాడేటువంటి పాటలు కానీ రాసేటువంటి పాటలు కానీ మీకు కావాలనుకుంటే వాహిని టీవీని సంప్రదించండి. చాలా అద్భుతమైనటువంటి గాత్రం ఉంది, మంచి స్పైసీ వాయిస్ ఉంది, మంచి పాటలు కూడా రాస్తున్నాడు చూడండి మీరు. ఎందుకంటే మదిన్ మ్యూజిక్లో అతను రాస్తున్నాడంటే చాలా మామూలు విషయం, మామూలు వ్యక్తి కాదు, చాలా అద్భుతమైన పాటలు పాడుతూ రాస్తూ పాడుతున్నాడు. కాబట్టి ఇలాంటి గాయకుని మనం ప్రోత్సహించాలి, ఖచ్చితంగా మంచి ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క థ్యాంక్ యూ నాన్న. ఎందుకంటే వాహిని టీవీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకేనా, ఇలాంటి పాటలు కూడా ముందుకు పోవాలని వాహిని టీవీ ఎప్పుడు కోరుకుంటుంది.